హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము అటుకులతో టిఫిన్ ఐటెం చేసుకుందామండి ఇది చాలా తొందరగా అవుతుంది అలాగే చాలా హెల్దీ కూడా ఫైవ్ మినిట్స్లో ఈజీగా తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇనుప కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను లావుగా ఉన్న ఇనుప కడాయిలో చేస్తున్నానండి ఆవాలు జీరా ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి బీన్స్ క్యారెట్ కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి ఇందులోకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేసుకుంటే ముక్కలు బాగా వేగుతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించిన పల్లీలు వేసాను ఇక్కడ మీరు కావాలంటే పచ్చివి కూడా వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు నూట యాభై గ్రాముల మీడియం సైజు అటుకులండీ ఇవి సన్నవి కావు లావి కావు మీడియం సైజ్ అటుకులు నూట యాభై గ్రాములు తీసుకొని ఇలా ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా పంపేసి ఇలా తడిగా ఉండగానే ఇందులోకి వేసేయాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోహా టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది అలాగే త్వరగా అయిపోతుందండి కొద్దిగా లెమన్ రసం వేసుకొని సర్వ్ చేసు వేడి వేడిగా పోహా టిఫిన్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్తీ కూడా తొందరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి చేసుకుని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి